ఎవరన్నా ఈ షార్ట్ ఫిలిం గురించి ఇంకేమన్నా? నాకైతే నిజం కన్ఫ్యూజ్ గా ఉంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరిగింది? డైరెక్టర్ గారు ఆలోచన ఏంటి? ఆయన ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నది నాకైతే ఏం అర్థం అవ్వాల. సాంగ్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ అన్న, అట్లనే సాజిత్ అన్న. అలాగే ఇంకొంచెం ఎనర్జీ, నాకైతే చాలా బాగా నచ్చింది. సుధాకర్ గారు రండి ప్లీజ్, ఎనర్జీ. కెమెరా కూడా చాలా చక్కగా, అది చాలా హ్యాపీగా అనిపించింది. టైం అయిపోయింది, ఇంకొంచెం. అండ్ ఫైనలీ టాబే క్యారెక్టర్. అసలు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నారు కదా, ఆ బ్లాంక్ నిండుద్దో లేదని, బట్ ఆ బ్లాంక్ నిండింది. బాగా చేశారు. కట్ చేయాలని కట్ చేయడం కాకుండా, అది ఎక్కడ గమనించారంటే అతను ర్యాప్ పాడుతున్నప్పుడు షార్ట్స్ టూ యాంగిల్స్ లో షఫుల్ చేస్తున్నాడు టక్ టక్ టక్. దట్ ఇస్ వెరీ 200 షార్ట్ ఫిల్ అయ్యి ఇదింది 250. బట్ అంత కష్టంగా ఉంటుంది అంటే, జనరల్ గా షార్ట్ ఫిల్మ్ తీస్తే ఒకటే ఇంటెన్షన్ తీయాలి, అయితే దానివల్ల పెద్ద సినిమా రావాలి. ఇప్పుడు మన ఏదో చిరంజీవి గారు పాత సినిమాలు చూ, ఇతనికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనుకోండి, మేబీ లేదు ఇతను. మంచిదే, ఇవన్నీ శుభతరణాలే. బట్ వాట్ ఐ మీన్ టు సే, నువ్వు మాత్రం గొప్ప యాక్టర్ అవుతావు బ్రదర్, ఎందుకంటే వై బికాజ్ ఇతని స్క్రీన్ ప్రెజెన్స్ నా పక్కన కూర్చొని అతను సరే. ఎనీవేస్ ఇంకా హీరో అతని ప్రయత్నంగా అతను ప్రతి మామా ఏసేద్దాం బీరు పక్కనే ఉన్నట్టుందో బారు గుండు. నేను కూడా ప్రేమించినా, నేను నాది పాస్ కాలేదు, నేను ఆ వయసుకైనా వచ్చినా కాబట్టి అనుకుంటున్నా. ప్రతి ఒక్కరం షార్ట్ ఫిల్మ్తో అడుగులేస్తాం, అండ్ దట్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం, అండ్ మిర్రర్ ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేస్తూ యాక్టర్ అనేవాడు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా ఓపిక ఉంటుంది, ఎందుకంటే నేను హీరో అని తెలిసిన తర్వాత రావడం. పూర్ణ ఆర్ట్ డైరెక్టర్ గారు శర్మ, హార్ట్ అనమాట, హార్ట్ డైరెక్టర్ పూర్ణ గారు. ఇంకా ఎట్లా థ్యాంక్స్ అనే ఒక సిచ్యువేషన్ కావాలా, ఈ ప్రోగ్రామ్ జరిగిందంటే ఇంతమంది గెస్ట్లు వస్తుంటే, ఇప్పుడు వచ్చిన జోష్ రావు గారు కానీ నేను అప్పుడు అన్న ఫోన్ చెప్పాను, గెస్ట్లు పిలాలి ఏం పిలాను కళ్యాణ్ అంటే ఎవరు పిలిచి అదిగో విన్నారా చప్పట్లు, ఆ చప్పట్లే కదరా ఆకలితో ఉన్న కళాజీవికి పంచవాచ్య పరమన్నాలు. కాలేజీలో అడగలేదు, భయ్యా నాకు లవ్ ట్రాక్ కావాలి అంటే లేదు నువ్వు వేయాలి నువ్వు వేయాలి అన్నాడు. సరే చేసినాం. ఎందుకు వీళ్ళు డబ్బులు వేస్ట్ చేస్తారు అనిపిస్తుంది, మాక్సిమం అన్ని చేస్తాం, ఎడిట్ ఏదైనా ఎడిట్ చేసేస్తాం. మూవీ స్టార్ట్ అవ్వకముందే చెప్పినట్టు కష్టం అంతా, అంటే కష్టం అని కాదు క్రెడిట్ అంతా ఇవ్వచ్చు శర్మకు, ఎందుకంటే అందరికి గ్యాదర్ చేయడం కూడా. ఇప్పుడు సుధాకర్ అన్న గురించి ఫస్ట్ చెప్పాలి, ఎందుకంటే చాలా మంది కూడా నా దగ్గరకు, ఇప్పుడు స్టూడియోస్ ఉన్నాయి నాకు, ఓన్ రికార్డింగ్ స్టూడియోస్ ఉన్నాయి. రికార్డింగ్ వచ్చినప్పుడు కానీ బీజిఎంస్ వర్క్ ఏదైనా వచ్చినప్పుడు కానీ క్యాజువల్ నేను ఒక నలుగురు తెలుసు, సార్ శర్మ ఒక నలుగురు తెలుసు, నరేష్ అన్న ఒక నలుగురు తెలుసు, ఇట్లా ఓకే, అందరికి మ్యూచువల్ తెలుసు. పరిగెడతారు గెలిచేవారు కొందరు, లైఫ్ రేస్ లో ఆగిపోతున్నారు. నీటిలోని చేపలాగా ఈత తీరు 10 మంది కనబడుతున్న క్యారెక్టర్ మాత్రం ఇక్కడనే ఉండాలి. ఆ క్యారెక్టర్ ఆయన ఉంది, ఇక్కడ ఉంది. నువ్వు సుధాకర్ నేను హైదరాబాద్ లో నాకు తీయడానికి ధైర్యం వచ్చిందని వాళ్ళు పేరు ఆర్సీపురం కింది గారు, ఆర్సీపురం కింది మీ అందరు తెలుసా ఆల్రౌండర్. నా పేరు సలీం, మ్యాక్స్ చాలా మందికి తెలియకపోవచ్చు. అందరికి ఈ షార్ట్ ఫిల్మ్ వర్క్ చేసిన అందరికి మాకు మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. యాక్చువల్గా
అర్ధరాత్రి కాదు మార్నింగ్ 5 వరకు షూట్ చేసాం. ఇతను ఎవడనుకుంటున్నా నా దోస్తుడు. ఇది నా దోస్తు అక్కడ నుంచి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ వచ్చిండు చూద్దాం అనుకున్నా. మా ప్రొడక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జోషి గారికి సాగర్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న పిలువగానే వచ్చినందుకు. ఇప్పుడు వాడు 5 షార్ట్ ఫిల్మ్స్ కెమెరా మీద వేసిన వాడు. వాళ్ళే టాలెంట్ ఉంది అసలు వాడు కెమెరా అవుతానని అనుకోని వాడు. అండ్ ఒక్కటే చెప్దాం అనుకున్నా చెప్పకూడదు బట్ చెప్తా. అదేంటంటే నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం షార్ట్ ఫిల్మ్సే. ఇంత స్టేజ్ నాకు ఇంత రావడం షార్ట్ ఫిల్మ్సే. కానీ అదే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కోసం ఒకటి చెప్తా. ఫీల్ అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు, బట్ నేను చెప్పేది మాత్రం వినండి. ఒక్క 1 మినిట్ అది తీయాలన్న జీవులు ఉంటుంది బట్ వాళ్ళు ఏదో ఒక ప్లాన్లో రారు. అదే ఏదో చేద్దామని వస్తారు ఏం చెప్తారు.